भर्चूर काउंसिल संबंधी इंकोलू रेस्पॉन्ड जेरे कोऑर्डिनेटर अदंकी काउंसिल रेस्पॉन्ड మరి కొన్ని ఎంబ్రియో రెస్పాన్స్ సార్
Sir, repeat program, we are part of the chess. APM, APM. సోషల్ డిస్టెన్స్ మర్చిపోవద్దు, జనాలంతా కూడా ఈ సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు కొత్తపట్నం ఉన్నారా? వేటపాలెం రెస్పాండ్. ఎస్సీలకి 27,168.83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది. దీన్ని బట్టి మీకు అందరికి అర్థం అవ్వాలి ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండ్స్ ఖర్చు పెట్టడానికి నిర్ణయించిందనే విషయం మీద. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే 2021లో 6,796 కోట్ల రూపాయలు రేపు 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఎస్సీజీల అకౌంట్లకి విడుదల చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో కూడా ఎంతోమంది ఎస్సీజీలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ఈ డోగరా ఉండి రుణమాఫీకి సంబంధించి ఈ సహాయం ఇవ్వడం జరుగుతుంది. సో అందుగురించే ఈ కార్యక్రమం యొక్క ఇంపాక్ట్ని మనము విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యూన్సీ లెవెల్, డిస్టిక్ లెవెల్ 4 లెవెల్స్లో కూడా క్రియేట్ చేయాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు అటు సెట్ నుంచి వచ్చాయి. రూరల్ ఏరియాలో ఈ కార్యక్రమం యొక్క షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అని, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఎలా కార్యక్రమాన్ని నిర్వహించాలని మెంబర్స్ కూడా వచ్చినాయి. సో అది గురించే మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్స్ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, ఎంపీడిఓస్ అలాంగ్ విత్ ఏపీఎంస్ అండ్ సీసీస్ ఇన్ కేస్ ఆఫ్ రూరల్ ఏరియాస్, ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా విలేజ్ లెవెల్ నుంచి కూడా మీ మండల స్థాయి వరకు, అట్లాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి కార్యక్రమం యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా అందరికీ అవగతమయ్యే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఈ సందర్భంగా అందరికీ సూచిస్తున్నాను. ముఖ్యంగా రేపటి కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి అందరి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళాలి అంటే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. సో ఎవరు కూడా ఈ ఏర్పాటుని చేసే క్రమంలో ఎక్కడా పొరపాటు జరగకూడదు. రూరల్ ఏరియాలో రైతు భరోసా కేంద్రాల్లో మనకు టీవీ ఫెసిలిటీ ఉంది, దాని నుంచి లైవ్ టెలికాస్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంపీడీఓ
APMs ఇద్దరు కూడా మీ మండల పరిధిలో ఆర్బికేలు ఏవేవైతే సెటప్ అయ్యి పని చేస్తున్నాయో అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఆర్బికి ఫంక్షన్ లో లేదో ఆ సందర్భంలో విలేజ్ సెక్రటరీట్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ కూడా లైవ్ టెలికాస్ట్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.